అరుణానందగిరి, ఇక్కడ ఈ వైరు మీద చాలా పిట్టలు వచ్చి కూర్చున్నాయి. ఇక నేను ఇంట్లోకి పోయి మొబైల్ తీసుకొని వచ్చి మోటార్ కూడా బంద్ చేసినాం, మనకు వాయిస్ క్లియర్ ఉండదని పిట్టల్లా ఎగిరిపోయినాయి అంతే. ఇక నైవేద్యం తినే పిట్ట ఆల్రెడీ మన డోర్ తెరిచే వరకు వచ్చి తింటుంది. సరే ఇక మళ్ళీ వస్తే చూద్దాం. మార్నింగ్ చాలా రోజులైంది, దాదాపుగా మార్నింగ్ షూట్ చేసుడే వీలైతలేదు. పూలు చాలా తక్కువ వస్తున్నాయి, ఇక పక్షులన్నీ గుట్ల నుండి వెళ్ళిపోతున్నాయి చూడండి. కొంచెం ఆరోగ్యం బాగుంటే ఎర్లీగా లేవాలనిపిస్తే అంతే లేస్తాం, ఇక అంతే. ఆరోగ్యం మంచిగా ఉందంటే ఆటోమేటిక్గా మనం లేవాల్సిందే. చెట్టు మీద ఉన్నట్టున్నాయి ఊరపుచ్చుకలు. ముగ్గు అయితే ఇద్దాం. స్టార్ట్ చేసేవారు కట్ ఉరికింది, ఇక చూడండి వినాయకుడు. పిల్లలకు పొద్దున్నే లేవాలనిపిస్తుందేమో. ఈ వినాయక నవరాత్రులు అయిపోయేదాకా వాళ్ళకి ఇక తెల్లవారంగానే ఇదొక సంతోషం. మొత్తానికి పిల్లలు భలే ఇష్టంగా పెట్టుకున్నారు, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం అన్ని విధాల మంచిదే. చూడండి పొద్దున్నే ఉడతలని చూస్తే చాలా మంచిదే అని చాలా వింటున్నాం, అంటే చదువుతున్నాం. మీకు ఉడత దర్శనం చేయిస్తా చూడండి. అక్కడ ఒకటి ఉంది, అక్కడ గోడ మీద నుండి ఇటు వస్తుంది, అక్కడ మీదకి వెళ్ళి చూడండి. అది చూడండి పొద్దున్నే ఉడతని చూస్తే చాలా మంచిదట. మరి అగ చూడండి రెండు ఉడతలు పోటీ పడుతున్నాయి. సరే ఇక ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుని తొందరగా చేసేద్దాం. నైవేద్యం తినే పిట్ట వాయిసీని మరి మన ఇంటికి వచ్చింది అనుకున్నా. ఇక్కడ నైవేద్యాలు ఉన్నాయి, అటు గోడ పక్కకు పెట్టినాయి, ఇదంతా కడిగిన కాబట్టి వచ్చి తింటా ఉంటాయి. ఇంకా వాటి పని అవి చేస్తూ ఉంటే మనం కూడా తొందరగా చేసేద్దాం. మబ్బు ఉంది కాబట్టి ఏర్పడతలే సేవన అయింది. నిన్న మార్నింగ్ వెలిగించిన దీపాలు ఇంకా వెలుగుతూనే ఉంది. నేను ఎట్లాగూ నైట్లో 12 దాకుంటే చాలని మళ్ళీ నైట్లో 8కు పూజ చేసినప్పుడు నూనె వేసిన అంతే. ఇంకా ఇప్పుడు నైవేద్యాలన్నీ తీద్దామని వచ్చేసరికి దీపం వెలుగుతుంది, భలే సంతోషం అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయాలి, పెద్ద ప్రమిద అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇంకా నేను అనుకోలే. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది, బయటికి వెళ్దాం. మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్త నారాయణీ నమస్త. ఇక విఘ్నేశ్వరునికి ఎక్కువ హారతి పాటలు పాడతారు, మరి మనం కూడా ఏదో నాకు వచ్చింది వాడుకుంటా. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ ధీమహీ ఏకదంత. చాలామంది 3 రోజులు 5 రోజులు కొందరేమో 9 రోజులు కూడా వినాయకుడిని ఇంట్లో ఉంచుతారు. అయితే నిమజ్జనం చేయకున్నా కానీ మన వాడల ఎవరైనా వినాయకుడిని పెడితే అక్కడ తీసుకుపోయి పెడతారు. ఒక కారణమేమో రోజు ఇంట్లో ఉంటే రోజు నైవేద్యాలు పెట్టాలని, ఇంకొకటేమో మనకు ఒకవేళ ఇంట్లో వీలు కాకపోతే అట్లా అట్లాంటప్పుడు కూడా పెడతారు. కాకపోతే పూజా రూమ్లకు వాళ్ళు రాకుండా సపరేట్గా పూజా రూమ్ ఉంటే ఇంట్లో ఎవరికి వీలైతే వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఇక నైవేద్యాలు సింపుల్గా బెల్లము పాలు చక్కెర ఇవి పెట్టినా సరిపోతుంది. ఇక మనం ఎట్లా రోజు అన్నం తింటాం కాబట్టి పగల టైంలో బెల్లపండము చక్కెర అన్నము పులిహోర దద్దోజనం ఇట్లా ఏదో ఒకటి పెడితే సరిపోతాయి. మనం ప్రత్యేకించి టైం స్పెండ్ చేసి చేయాల్సిన ఏముండదు. పొద్దునైతే బెల్లము అటుకులు పాలు ఇట్లా పెట్టి మళ్ళీ పగల టైంలో ఎట్లాగ అన్నం తింటాం కాబట్టి అన్నంతో పెడితే సరిపోతుంది. సాయంత్రం మళ్ళీ పాలు బెల్లము పండ్లు మన దగ్గర ఏదో ఒకటి ఉంటాయి కదా అట్లా కాజు బాదం అవైనా పెట్టచ్చు. ఏది పెట్టినా కానీ హారతిస్తే ఇంకా మంచిది. వినాయకుని పూజ అంటే ఒక అంతకంటే శక్తి లేదంటారు కదా, ప్రథమ స్థానం గణపతికి. ఎప్పుడైనా ఆ గణపతి అనుగ్రహం ఉంటే మనకి ఏ విఘ్నాలు కూడా మన దగ్గరికి రాకుండా విఘ్నాలన్నీ ఇట్లా పొగగమ్ముకున్న మేఘాల్లాగా మన దగ్గరికి విఘ్నాలన్నీ వచ్చినప్పుడు ఆ వినాయకుడు పారదోలుతాడని మరి గణపతికి మనం పూజ చేస్తాం. అందుకని గణపతి పూజ చాలా శ్రేష్టమైంది, శక్తివంతమైంది. ఇక నేను నిన్న
వినాయక చవితి ఎట్లా జరుపుకోవాలని చాలా ఆరోగ్యం అస్సలు బాగలేదు, చాలా వర్క్ అయింది, అసలు మళ్ళీ ఫుల్గా ఫీవర్ వస్తుందేమో అనుకున్నా. కానీ ఈరోజు ఇంత యాక్టివ్గా మళ్ళీ పొద్దున్న లేచి పూజ చేస్తున్నా అంటే ఒక శక్తి అనేది ఉంటుంది, అది మనం ప్రతీది ఆచితూచి చూసుకుంటూ ఉండద్దు, శక్తి అనేది మనకు వస్తుంది. నిన్న మూడు పూటలు నేను పూజ చేసిన, ఈరోజు నాకు ఆ జ్వరము జాడలు ఆ అనారోగ్యం జాడలు లేకుండా అయిపోయింది. అందుకని ఎప్పుడైనా దైవనామస్మరణ మనకు అన్నిటికంటే శక్తివంతమైంది. అది మనకు అంటే మనకు బంధుగణము డబ్బు సంపద ఐశ్వర్యం ఇవన్నీ ఇవ్వున్నా కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటిదంటే దైవశక్తి. ఆ దైవశక్తిని నమ్ముకోవాలి. అట్లా దైవారాధన అనేది చాలా మనిషిని అన్ని విధాలుగా అది ఇక ఉన్నత శిఖరాలకు తీసుకుపోతుంది. అన్ని విధాలుగా మనకు తెలిసిన మన సర్కిల్లో ఈ వ్యక్తి మంచి వ్యక్తి అనుకునేటట్టు మనం పేరు సంపాదించుకుంటే చాలు. అట్లా ఒక్కొక్కరు అదృష్టం ఒక రకంగా ఉంటుంది కదా, ఉన్న ప్లేసులని మనం పాజిటివ్ తోటి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆలోచించి చూడండి. మరి ఇక ఇవన్నీ ఉపద్ఘాతాలు కాదు. కాకపోతే నిన్న ఉన్న నా ఆరోగ్య పరిస్థితికి ఇవాళ నేను ఉన్న పరిస్థితికి తేడా చూసిన కాబట్టి మరి ఎవరికో మన గురించి నచ్చిన వాళ్ళు ఆచరిస్తారని ఆలోచన అంతే. ఇంకా బయటకు వెళ్ళి అగ్నిహోత్రం చేయాలి. అంటే నేను అరుణానందగిరి, ఇక ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః, ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః, ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ముందుగా మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణతోటి మన అగ్నిహోత్రం అయితే సంపూర్ణమవుతుంది. ఆహుతి సమర్పణ తర్వాత ఆదిత్య హృదయ పారాయణ, తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం. ఇది మన సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అన్నీ అయినాయి. ఇక ఇట్లా ఉంది కదా ఇది అగ్నిహోత్రం పాత్ర. ఇక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇట్లనే ఉంటుంది, అది కొంచెం చల్లారుతుంది, అప్పుడు తీసి పక్కకు పెడదా. ఇక్కడ కొంచెం అంతా పడుతుంది కదా, ఇదంతా కూడా క్లీన్ చేస్తా పాత్ర తీసిన తర్వాత. ఇప్పుడు ఏం క్లయింట్లు రారు, ఇంకో గంట 10 తర్వాత వస్తారు. ఒక్కొక్కసారి పొద్దున కూడా వస్తారు, కానీ ఇప్పుడైతే వచ్చే సూచన ఉంటే వెంటనే తీస్తా, హీట్ ఉంది కాబట్టి తీస్తలేను. చూడండి మరి సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడం ఇదంతా షోడియసుడు అంటే ఇక కాదు. చూడండి నైవేద్యం తిని పిట్ట అక్కడ కూర్చుంది. ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేయంగి ఎన్ని పక్షులు వచ్చినాయో చెప్పలేము. నైవేద్యాలు తెచ్చి అక్కడ బయట పెడదాం. ఆగ్నేయ దీపం ఇక్కడ చూడండి, పాలు కూడా అయినాయి. ఆల్రెడీ పూజా రూమ్లో పూజ చేసేటప్పుడే పాలు స్టవ్ మీద పెట్టా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చిలుకలు ఎంత హడావుడి చేస్తున్నాయి చూడండి. నాకేమో పనులు ఇప్పటిదాకా ఇట్లా తిరిగినాయి, ఇవ్వాలే అట్లా ఆడుకుంటా ఉన్నాయి కనిపిస్తలేవు. అగ్నిహోత్రం చేసినంతసేపు ఎంత అల్లరి చేసినాయో. ఒక్కొక్కసారి మనం ఎట్టి పరిస్థితిలో మనం అనుకున్నది వదిలిపెట్టి ఇంకో పని చేయము అనే టైంలో అవి ఎక్కువ వస్తాయి. ఇక్కడికి ఎన్ని పక్షులు వచ్చినాయి అంటే ఇంకా చెప్పలేము, 10 వచ్చినాయి కావచ్చు, చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో తెలియదు. ఇక చూడండి నైవేద్యం తినే పిట్ట ఉంది, చిలుక కూడా ఉంది దాని మీద. ఆ చిలుక ఎక్కడి నుండి, ఓ రెండు రామ చిలుకలు ఉన్నాయి చూడండి. అసలు వెళ్ళిపోయినాయి కావచ్చు అని నేను అనుకున్నా, కానీ రెండు రామ చిలుకలు, నైవేద్యం తినే పిట్ట ఉంది, చిట్టి పిట్ట కూడా ఉంది. అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఇక చిలుకల ఒక్కసారైనా చూపిద్దామని వచ్చిన, చాలాసేపటి నుండి అల్లరి వేస్తున్నాయి. సరే ఇంట్లోకి వెళ్ళి మరి మన పనులు మొదలు పెట్టుకుందాం. ఇంకా అగ్నిహోత్రం అయింది, ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. మరి కానీ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ షూట్ చేయలే. ఒకసారి చాలా పనులు అయ్యేసరికి ఇంకా ఏం ఇంట్రెస్ట్ అనిపించేది, ఇక చాలాసార్లు చూపించిన రెసిపీ అయినా కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. ఇక మొత్తానికి టీ తాగుదాం. నెక్స్ట్ టైంలో వినాయకుని దగ్గర నైవేద్యం పెట్టడానికి దద్దోజనం చేస్తున్నాం. దద్దోజనం అంటే ఇక అన్నం తయారైన తర్వాత కొంచెం ఈ గిన్నెలకు తీసుకున్నాం, దీనిలో పెరిగేసి కలిపి తర్వాత పోపేసి ఇంట్లో కలిపి పెట్టడమే. అయితే ఉప్పు వేయడం వేయకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది.
కొందరేమో ఉప్పు ఫస్టే కలుపుతారు, కొందరేమో నైవేద్యానికి తీసిన తర్వాత ఇంట్లో మనం ఉప్పు వేసుకోవచ్చు ఇష్టం. ఇంకా మొత్తానికి పెరుగు అన్నం లేచి కలిపి పెడతా, కలిపిన తర్వాత పోపేద్దాం. ఇప్పుడు మన పగలు నైవేద్యం సమర్పించడం సంపూర్ణమైంది. ఇక ఏదో ఒకటి యూట్యూబ్లో వినాయకుని పాట పెట్టుకోవడం, నైవేద్యం సమర్పించడం. ఇప్పుడు మనకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేయడం కాదు. ఎప్పటి నుండో కూడా మేము ఇంతే. మా చిన్న అబ్బాయి అయితే ఇంకా చాలా, ఈ 9 రోజులు నైవేద్యాలు పగలు నైవేద్యం చిన్న కొడుకు పెట్టేటోడు. పెద్ద అబ్బాయి కూడా వాడతాడు కానీ ఆయన చిన్నోడు ఎక్కువ సమర్పించేటోడు నైవేద్యం. ఇక పొద్దున నైవేద్యం నేను పెట్టేదాన్ని, మనకు పనులు ఉంటాయి కాబట్టి పగలు నైవేద్యం రెడీగా ఉంచేదాన్ని. నేను నైవేద్యం పెట్టి మరి ఇక తన పని తను చేసుకుంటాడు అట్లా. ఇక ఎవరి పనులు వాళ్ళు. అయితే వినాయకునికి మనం పూజ చేసుకుంటే చాలా మంచి అనిపిస్తుంది 9 రోజులు. అయితే ప్రతి మనిషికి కూడా ఒక కొన్ని రోజులు ఒక నిష్టలాగా ఉండడం అంటే అది మన మనసు ఇక శరీరం అన్నీ కూడా ఒక వారం రోజులు ఒక యోగా ట్రైనింగ్ సెంటర్కి పోయినట్టు ఏదో ఒక రకంగా అట్లా మన మంచికి అది అనుభవిస్తే తెలుస్తుంది అంటే. ఇంకా సరే మన నైవేద్యం అయింది, బయటకు వెళ్ళి మరి వంట మధ్యలో ఉంది చేద్దాం రండి. ఈరోజు శామగడ్డల పులుసు చేస్తున్నా. అయితే ఈరోజు సండే, బగారన్నం ఏదన్నా వెజ్ కర్రీ అయినా చేస్తా, కానీ నేను మర్చిపోయి వినాయకుని పెట్టుకున్నాం కదా నాన్ వెజ్ తినద్దు అనే దృష్టిలోనే నాకు అది సండే అనేది గుర్తుకు రాలే. ఎందుకేమో రైస్ పెట్టేసిన సరే. ఇక మరి శామగడ్డల పులుసు కొంచెం ఇష్టంగానే అనిపిస్తుంది అందరికీ, అందుకే అదే చేస్తున్నా. వైట్ రైస్ చేసిన కాబట్టి చేయాల్సి వచ్చింది. ఆలుగడ్డలు కూడా ఉన్నాయి, అయ్యో అనిపించింది. ఆలుగడ్డ టమాటా బగారా రైస్ వేస్తుంటే ఇక అందరికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అదేందో ఒక బ్రెయిన్ ఒక సూచన ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు బగారా రైస్ అద్దాను ఎట్లనో మొత్తానికి అయిపోయింది. ఓకే ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టినా వినాయకునికి లంచ్ టైంలో ఇక అన్నమైంది కాబట్టి ఒక పులుసు కూర చేస్తే సరిపోతుంది. చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచిన కాబట్టి చింతపండు రసం చేద్దాం. ఇది నైవేద్యం అక్కడ పెట్టడానికి. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్లెయిన్ రైస్ అంతే. కమ్మటి వాసన వస్తుంది శామగడ్డల పులుసు. ఇగో నైవేద్యం పెరు అంతే. ఒక పులుసు కూర, ఒక అన్నం, ఇక ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ తీసి పక్కకు పెట్టాలి. ఇక అంతే లంచ్ చేద్దాం. ఈవినింగ్ ఏదైనా ఉంటే చేయిస్తాం. ఇక లంచ్ అయిన తర్వాత ఫ్రూట్స్ కట్ చేస్తున్నా. ఈ జ్వరాలు రావడమేమో కానీ ఇంకా పండ్లు ఎక్కువైనాయనే చెప్పాలి. అయితే మొత్తానికి దానిమ్మ గింజలు ఒలిచిన బనానా ఇవన్నీ కట్ చేసి ఇక మా వారికి, తర్వాత నేను ఇంకా గిన్నెలు కూడా ఒలిచిపెట్టిన. ఇక ఇప్పటికి మన పని కంప్లీట్ అయినట్టే దాదాపుగా 2:15 అవుతుంది. మళ్ళీ 4:30కి మళ్ళీ టీ చేయడమే. ఇక 1 మినిట్ వీడియో తీయడానికి పొడుగుల్లో అడ్డంలో రెండు రకాలుగా తీసిండ్రు మా వారు. చాలామంది వీడియోలు సక్సెస్ అయినాయి అంటే దానికి కారణం వీడియో తీసే వాళ్ళే. ఇక వేరే వాళ్ళు తీస్తే చాలా బాగుంటుంది. సరే మరి ఇక మనకి ఎవరు లేరు కాబట్టి ఇంతే సంగతులు. ఇక ఇప్పుడు ఇవి ఫ్రూట్స్ వాళ్ళకి ఇచ్చి ఇక కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం. మరి ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. నైవేద్యం సమర్పించినాం, ధూపం కూడా వెలిగించినాం. ఎప్పుడు నైవేద్యం పెట్టినా ధూపం వెలిగించాలి, గంట కొట్టాలి, ధూపం వెలిగించాలి. ఇంకా బయటకు వెళ్దాం.